జస్ట్ మనకి ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ ఇంట్రడ్యూస్ చేశాడు. సో అసలు అప్పట్లోనే ప్రతి ఒక్క అమ్మాయిలు అయితే మొత్తం పడిపోయారు ఆ సీన్స్ అయిన చూసి. ఇంకా అసలు సినిమాలో ఆ మాస్ ఒక రేంజ్లో ఉంటుంది, మాస్ కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ డైలాగ్స్ భయ్య ఇద్దరు మాలతో సౌండ్ ఉదరాత. సో ఆ డైలాగ్ కానీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయే ముందు అది బ్రిడ్జ్ని పట్టుకొని రీఛార్జ్ చేయించిపోయి అది కానీ, నెక్స్ట్ ఇంకా హీరోయిన్తో ఉండే కన్వర్జేషన్స్, మనోడు హీరోయిన్ వెనకాల పడే సీన్స్, రమప్రభ డైలాగ్ కానీ మన ఆలి డైలాగ్ కానీ కోవే సర్లా కానీ ప్రతి ఒక్కటి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇప్పుడైతే నాకు తెలిసి థియేటర్లో మొత్తం సీట్లు ఎవడు కూర్చోడు, మొత్తం ఇంకా లేచి ఆ సాంగ్స్ వచ్చినప్పుడు ఇక అట్ట అంటాడు ఇట్ట సాంగ్ అని దాని అమ్మ మూడు ఇంకా ఇంకెక్కువ వెళ్ళిపోద్ది. ఓకే బ్రో, ఇప్పుడు ఉన్న రీ రిలీజ్ కలెక్షన్స్ బ్రేక్ చేయొచ్చా ఈ మూవీ? రీ రిలీజ్ పక్కా బ్రేక్ అవుతుంది బ్రో. అసలు ఖుషి రీ రిలీజ్ బ్రేక్ చేస్తుందా చేయాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక మూవీని ఇంకో మూవీ బ్రేక్ చేసినప్పుడే మళ్ళీ నెక్స్ట్ ఇంకో మూవీస్ ఉన్నాయి కదా, ఇంకా ఫ్యాన్స్ ఒక ఊపు ఉంటుంది అన్నమాట. ఆ బ్రేక్ అవుతున్నా కొద్దీ రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి కదా మనకు ఊపు వచ్చేది, ఖచ్చితంగా అవ్వాలనే కోరుకుంటున్నాను నేను. ఇంకా అసలు థియేటర్లో అయితే ఇక ఆ రోజు చిరిగిపోతాయి. ఇప్పటి ట్విట్టర్లో ఇప్పటికే మొత్తం రచ్చగా ఉంది, మామూలు లేదు బీభత్సంగా షేరింగ్లు కామెంట్లు ఓ రేంజ్లో ఉంది. ఇంకా ఆ రోజు ఇంకో రేంజ్లో ఉంటుంది బ్రో. మీరు వచ్చేసేయండి ఆర్టీసీకి, ఒక ఏమంటారు సునామీ చూస్తారు మీరు, సముద్రం దగ్గర సునామీ వస్తే ఎట్లుంటుందో, ఫ్యాన్స్ వచ్చి థియేటర్ దగ్గర పడితే ఎట్లుంటుందో మీరు చూస్తారు అది. ఓకే బ్రో, ఇంకా ఎక్కువ హైలైట్స్ అంటే మీరు ఎక్కువ